అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. ఓకే, మనకి గ్రూప్ టూలో మెంటల్ హెబిట్ యొక్క వెయిటేజ్ మీ అందరికీ బాగా తెలుసు. అయితే అందులో గ్రూప్ వన్కి సంబంధించి మ్యాథ్స్ అనేది గత 2 ఇయర్స్, ఐ మీన్ 2 టైమ్స్ బిఫోర్ పెట్టారు. ఆ 2 టైమ్స్ కూడా పేపర్లు అబ్జర్వ్ చేస్తే మీరు 2 టైమ్స్ కూడా నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ నుంచి అయితే గ్రూప్ 1 పేపర్లో వెయిటేజ్ ఎక్కువ కాబట్టి 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. మరి గ్రూప్ 2 పేపర్లో గ్రూప్ 1లో సగం వెయిటేజే ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది నెంబర్ సిస్టంలో. ఒకవేళ నెంబర్ సిస్టంలు ఇవ్వాలనుకుంటే 100కి 100% అవకాశం ఉన్నటువంటి మోడల్ ఏదైనా ఉందా అంటే అది డివిజిబిలిటీ మోడల్ అంటారు. ఇలా ప్రతి టాపిక్ నుంచి కూడా ఒక 4 నుంచి 5 మోడల్స్ అనేవి ఎవ్రీ ఎగ్జామ్లో, ఏపీపీఎస్ ఎగ్జామ్లో కామన్గా కనిపించే మోడల్స్ ఉంటాయి. ఓవరాల్గా తీసుకుంటే మీరు మొత్తం మీద అర్థమెటిక్ మొత్తం మీద ఒక 50 మోడల్ పర్ఫెక్ట్గా చేయగలిగితే వాటిలోంచి మీకు కనీసము 5 నుంచి 10 మార్లు గ్యారంటీగా వస్తాయి. ఇక రీజనింగ్ ఎలాగో ఈజీగా చేసేస్తారు కాబట్టి అవి ఒక 10 దాటినా కూడా 20 దాటితో ఈజీ క్వాలిఫై అవ్వచ్చు. దానికోసం మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ మంత్ 14, 15, 16వ తారీఖు ఫుల్ డే స్పాట్ మ్యాథ్స్ అనేవి లైవ్ ఇవ్వబోతున్నాం మన యాప్లో. కాబట్టి ఎవరికైనా సరే ఇలా తక్కువ టైంలో మంచి స్కోర్ రావాలనుకున్నప్పుడు మ్యాథ్స్ అంటే భయం వేసిన వాళ్ళు ఉంటే మాత్రం కన్ఫామ్గా మీరు కోర్స్ అయితే తీసుకోండి. మీకు వచ్చే లాస్ ఏం ఉండదు, టైం కూడా లాస్ అవ్వదు, దానివల్ల బెనిఫిట్ ఏం. ఒకవేళ మ్యాథ్స్ భయం అయితే, లేదు నేను ఇంటెలిజెంట్ కాబట్టి నాకు వద్దన్నా కూడా ఎలా చేసినా కూడా 30కి 30 వచ్చేస్తాను ఫీల్ అయితే నేనేం చేయలేను కానీ నా వలన ఇది నేను చేస్తానమాట. 30 మార్క్స్లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి అర్థమెటిక్లో, అవి కవర్ చేస్తా, మిగిలిన కూడా కవర్ చేస్తాను. కానీ ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి ముందు చెబుతా, వాటిని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ మ్యాక్సిమం వస్తాయి, రీజనింగ్ కూడా చెబుతాం. ఇలా 3 డేస్లో కోర్స్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. కాబట్టి అదేం కోర్స్ కాదు, మీకు బెనిఫిట్ రీరివిజన్ అవుతుంది కాబట్టి ఓకేనా. వీలైతే ట్రై చేయండి. ఫీజు ఎంత లేదు, కేవలం 300 రూపీస్ మాత్రమే. 14th, 15th, 16th ప్రోగ్రామ్ అది. బిఫోర్ 14th కోర్స్ పర్చేజ్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది, ఇక మీ ఇష్టం. నేనైతే మాత్రం అటువంటి కన్ఫామ్గా రాగలిగే ఒక మోడల్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాను నేను. అందులో నెంబర్ సిస్టమ్ నుంచి డివిజిబిలిటీ మోడల్ చూడండి. ఇప్పుడు ఈ మోడల్ యొక్క క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వరుసగా 14 క్వశ్చన్స్ ఉన్నాయి. 14 క్వశ్చన్స్ ఒక మీనింగ్ తెలుసుకుంటే చాలు, ఒక క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. లాస్ట్ 2 టైమ్స్ కూడా గ్రూప్ 1 ఈ కంటెంట్ నుంచి ఒక క్వశ్చన్ ఉందన్నమాట. కాబట్టి ఫస్ట్ ఇటువంటి క్వశ్చన్లు చేయాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయండి, ఆ రూల్స్ మనకు తెలియాలి. ఆ రూల్స్లో రూల్ నెంబర్ 1 ఏంటో చూద్దాం. ఓకే, రూల్ నెంబర్ 1 ఏంటంటే ఇతని ఈక్వేషన్ x^m - a^m ఇలా కానీ ఈక్వేషన్ కనిపిస్తే అందులో కూడా ఎమ్ అనేది చూడండి పవర్ కదా, ఎమ్ అంటే ఎమ్ ఈవెన్ నెంబర్, సరి సంఖ్య అయినా పర్వాలేదు, ఎమ్ ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య అయినా పర్వాలేదు. ఇలా ఇస్తే మాత్రం కన్ఫామ్గా ఈ ఈక్వేషన్ మొత్తం కూడా x - a తో క్యాన్సిల్ అయిపోతుందండి. సో ఇవి కొన్ని డివిజిబిలిటీ లాస్ అని పిలుస్తారు వీటిని. వీటికి కూడా ఎవరైనా ట్రిక్స్ చెప్తున్నారు అనుకోండి, ఆప్షన్ చేయొచ్చు కానీ ట్రిక్స్ చెప్తానంటే శుద్ధ వేస్ట్ అనమాట. ఎందుకని టెక్స్ట్ బుక్ ప్రకారం డివిజిబిలిటీ లాస్ అంటారు వాటిని. వాటికి చాలా అన్లిమిటెడ్ కంటెంట్ లింక్ ఉంటుంది వాటికి. జాగ్రత్తగా చూస్తే సెకండ్ 1, ఒకవేళ x^m - a^m ఉంటుంది కదా, ఇది వచ్చేసరికి ఎమ్ వచ్చేసరికి ఏమో ఈవెన్ నెంబర్ అయినప్పుడు, అంటే సరి సంఖ్య అయినప్పుడు ఈ ఈక్వేషన్ ఎగ్జాక్ట్గా x - a తో క్యాన్సిల్ అయిపోతుందండి. సో ఇది మైనస్ ఇస్తాం కదా, సో x + a తో క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. తర్వాత వన్ చూడండి, x^m + a^m ఉందనుకోండి, ఎమ్ అనేది ఈవెన్ నెంబర్ కాకుండా ఆడ్ నెంబర్ అయి ఉంటే ఒకవేళ అప్పుడు కూడా ఈక్వేషన్ అంతా x + a తో క్యాన్సిల్ అవుతుంది. గ్రూప్ 2 రాసే వ్యక్తికి మినిమం ఇవి తెలియాలా, ఎందుకంటే సిలబస్లు ఇది ఉంది కాబట్టి. నేను ఇవేం తెలుసుకొని కానీ ఎగ్జామ్కి వెళ్ళిపోతా 30 out of 30 వస్తాయంటే నేనేం చేయలేను. అవన్నీ ఎలా ఉంటాయంటే ఆకాశంలో అద్దాల మేడలానే ఉంటాయన్నమాట, అవి ఎప్పుడు పడతా వాటికి తెలియదు. ఓకే, సో కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాలా, కన్ఫామ్గా నేర్చుకొని వెళ్ళాలి. ఎందుకని సిలబస్లో మ్యాథ్స్ ఇచ్చిందే దానికోసం, అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇద్దామని వాళ్ళు ఇచ్చారు. కాబట్టి సాల్వ్ చేయాల్సిందే. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 1 ఇది చూడండి, 29^37 అని ఉంది, అలాగే 17^37 అని ఉంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కాస్త ఎవరితో క్యాన్సిల్ అవ్వాలి చూడడానికి, ఇది x^m + a^m లా ఉంది కదా, అందులో కూడా ఎమ్ అంటే పవర్, ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య 37. అంటే ఈ కండిషన్ ప్రకారం x + a తో క్యాన్సిల్ అవుద్ది ఈ ఈక్వేషన్ అనేది.
ఓకే. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ అంటే ఎక్స్ అంటే 29, ఏ అంటే 17, టోటల్ ఎంత వస్తుంది? 46 వస్తుంది. అంటే ఈక్వేషన్ 46తో భాగింపబడుతుంది. క్వశ్చన్ ఏమడిగారు చూసారా, దేంతో భాగింపబడదు అని, నాట్ డివిజిబుల్ అని. సో మీకు దేంతో భాగింపబడదు అంటే ఈ నాలుగు ఆప్షన్లో మూడు ఆప్షన్తో భాగింపబడుతుంది అని అర్థం. మరి ఆ మూడు ఆప్షన్లు ఏంటో చూడాలి అంటే ఈ ఆప్షన్లో ఎవరైతే 46ని క్యాన్సిల్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా 46తో క్యాన్సిల్ అవుతారని అర్థం. కాబట్టి చూడండి, 2 46ని క్యాన్సిల్ చేస్తుంది అంటే ఇది క్యాన్సిల్ చేస్తుంది, 11 46ని క్యాన్సిల్ చేయలేదు, 23 క్యాన్సిల్ చేస్తుంది అంటే ఇది క్యాన్సిల్ చేస్తుంది, 46 కూడా క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తుంది. ఇక 11 అనేది మాత్రమే 46ని క్యాన్సిల్ చేయలేదు అంటే ఈ ఈక్వేషన్ క్యాన్సిల్ చేయలేదు. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎవరంటే 11. ఇది ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2కి వస్తున్నా చూడండి, 49 పవర్ 15 - 1 దేనితో భాగింపబడుతుంది అని. ఏమి ఇచ్చినా కూడా మీరు మార్చుకోవాలి వాటిని. ఎలా మార్చుకోవాలా? ఇందాక చెప్పిన ప్రకారం ఎక్స్ పవర్ ఎమ్, ఏ పవర్ ఎమ్గా మార్చుకోవాలి. ఒకటి 49 మారుస్తారా, మీ ఇష్టం. 49 అలా వదిలేసినా పర్లేదు, 1 పవర్ ఏం రాసిన అదే వస్తుంది కాబట్టి 15 రాయండి, వచ్చే లాస్ ఏమి ఉండదు. చూడడానికి ఇది ఎలా ఉంది, ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ ఏ పవర్ ఎమ్లా ఉంది. ఎమ్ అంటే పవర్, ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? 15 బేసి సంఖ్య కాబట్టి ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు కండిషన్ ఇదే కదా, మైనస్ ఉన్నప్పుడు. ఇది ఎక్స్ మైనస్ ఏతో క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ మైనస్ ఏతో క్యాన్సిల్ అయ్యిందనమాట. ఇక్కడ ఎక్స్ అంటే ఎవరో కాదు 49, మైనస్ ఏ అంటే 1. 49 మైనస్ 1 అంటే 48 అని. 48ని ఎవరెవరు క్యాన్సిల్ చేస్తారు ఇందులో? 48ని వచ్చేసరికి ఇందులో 8 ఒకటే క్యాన్సిల్ చేస్తుంది, అంటే ఈక్వేషన్ 8తో క్యాన్సిల్ అవుతుంది అని అర్థం. ఇది సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దామా మరి మనం. చూడండి, 3 పవర్ 41 అలాగే ప్లస్ 7 పవర్ 82 అని ఇచ్చారు. ఇది ఎవరితో క్యాన్సిల్ అవ్వదు అని అడుగుతున్నారు. ముందు ఇది ఎక్స్ పవర్ ఏ ఎం ప్లస్ ఏ పవర్ ఎంగా మార్చాలా? పవర్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 3 పవర్ 41 ప్లస్ 7 పవర్, దీన్ని ఎలా మార్చవచ్చు మనం? 41 పవర్, లేదా సింపుల్గా ఒక పని చేద్దాం, ఇలా మార్చుదాం. ఎలా అనుకున్నారు, 7 పవర్ 2 హోల్ పవర్ 41గా మార్చుదాం. ఇందులో 3 పవర్ 41 అయితే చేంజ్ అవ్వదు, 7 పవర్ 2 ఇది మార్చేసాం కదా ఆల్రెడీ, 7² అంటే 49 పవర్ 41 అని. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎంలా ఉందా లేదా? సో ఇక్కడ ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎం అంటే ఎమ్ 41 అంటే బేసి సంఖ్య. మరి వీటిలో ఆడ్ నెంబర్ అంటే ఎవరితో క్యాన్సిల్ అవుద్ది? థర్డ్ కండిషన్ ప్రకారం ఎక్స్ ప్లస్ ఏతో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ అంటే ఏమొచ్చింది మనకి? 3 వచ్చింది, ఏ అంటే 49 వచ్చింది, టోటల్ ఎంత వస్తుంది? 52తో క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళు అడిగారు ఏ నెంబర్తో క్యాన్సిల్ అవ్వదు అని. సో ఇందులో 4తో ఈ నెంబర్ క్యాన్సిల్ అవుద్ది కాబట్టి ఈ నెంబర్తో క్యాన్సిల్ అయిపోతుంది. 52 52ని క్యాన్సిల్ చేస్తే కాదు క్యాన్సిల్ అయిపోతుంది, 26 52ని క్యాన్సిల్ చేస్తే కాదు క్యాన్సిల్ అయిపోతుంది, 17 క్యాన్సిల్ చేయలేదు కాబట్టి ఈ నెంబర్తోనే క్యాన్సిల్ అవ్వదు అని అర్థం. 3 క్వశ్చన్స్ అయినాయా, 4th క్వశ్చన్ అలాగే ఉంది. చూడండి, నెంబర్ మార్చుకోవాలి, కొంచెం డెప్త్ ఉంది. 5th క్వశ్చన్ కూడా ఎవరెవరితో క్యాన్సిల్స్, ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. 6th 3 ఇచ్చారు, ఎవరితో క్యాన్సిల్ అవుతుంది? ప్రీవియస్ క్వశ్చన్ అది. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లు ఈ మోడల్ నుంచి, ఇవన్నీ కూడా ఆ ఫార్మేట్లోకి మార్చుకోవాలి. ఇది కూడా అలాగే ఇచ్చారు కానీ శాస్త్రం అడుగుతున్నారు, సో రెగ్యులర్గా వస్తాయి. కానీ ఇందులోనే ఈ డివిజిబిలిటీలోనే సెకండ్ హాఫ్ ఉంటుంది ఇక్కడ, అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇదంతా ఒకటే మోడల్, మొత్తం 14 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి సరిగ్గా వస్తే ఒక మార్క్ పాకెట్లో వేసుకున్నట్టే. ఇలాగ టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక 2 మోడల్ రెగ్యులర్గా వచ్చే ఉన్నాయి, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక 2 మోడల్ రెగ్యులర్గా వచ్చే ఉన్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కూడా ఒక 3 మోడల్ రెగ్యులర్గా వచ్చే ఉన్నాయి. ఇలా ఓవరాల్గా చూసుకుంటే చాలా తక్కువ మోడల్ రెగ్యులర్గా వచ్చే ఉన్నాయి. సో వీటన్నిటిని డీల్ చేయడం కోసమే 3 డేస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు లైవ్ వెళ్ళలేకపోతే ఆ రోజు ఈవినింగ్ అయినా మొత్తానికి వినేవచ్చు, ఎందుకని 3 డేస్లో ఇంపార్టెంట్ మోడల్స్ మొత్తం అయిపోతాయంటే ఇంకేం కావాలి మనకి. ఇప్పుడు
ఒక సొసైటీని ఒక హిస్టరీను ఇన్ని మార్క్స్ రావాలంటే ఇన్ని రోజులు చదవాలో కదా, 3 రోజుల్లో వస్తాయంటే ఇంకేం కావాలండి? ప్రాక్టీస్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి బెనిఫిటే కదా, సో మంచి మార్క్స్ వస్తాయి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒకవేళ అదే మోడల్ ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్, ఒక సంఖ్యను 14తో భాగించడం వల్ల 8 శాతం వస్తుంది, 14తో క్యాన్సిల్ చేస్తే 8 శాతం వస్తుందంటే 8 మిగులుతుంది అని. అప్పుడు 14తో క్యాన్సిల్ చేసినప్పుడు 8 మిగిలింది అంటే నెంబర్ 22 అవుతుంది అని. అదే నెంబర్ని 7తో భాగిస్తే వచ్చు శాతం ఎంత? నెంబర్ 22 వచ్చింది, 7తో భాగిస్తే 7 3 సార్ 21, శాతం 1 వచ్చింది. అయిపోయింది అంతే. మరి నెంబర్ కనిపెట్టడం ఎలాగా? ఎస్, నెంబర్ ఎందుకు ఎలా ప్లస్ రాస్తాను? అదొక చిన్నప్పుడు డివిజిబిలిటీ లా అంటారన్నమాట. ఇక్కడ ఏదో నెంబర్ రాస్తాం మనం, అలాగే ఆ తర్వాత ఇక్కడ ఏదో నెంబర్ రాస్తాం, క్యాన్సిల్ చేస్తాం, ఇక్కడ శాతం వస్తుంది, ఇక్కడ కోఎఫిషియంట్ వస్తుంది, ఆ కాన్సెప్ట్ అది. ఓకే, మనం నీట్గా డిస్కస్ చేద్దాం, కానీ ఆన్సర్ అయితే 1 ఇక్కడ. నెక్స్ట్ 1 చూద్దాం మనం. ఒక సంఖ్యను 36తో భాగించడం వల్ల 23 శాతం వస్తుంది, 36తో క్యాన్సిల్ చేస్తే 23 శాతం వస్తుందంట. అప్పుడు నెంబర్ ఎంత అవుతుంది? 59 అవుతుంది. ఆ నెంబర్ యొక్క ఘనం అంటే క్యూబ్ అని. క్యూబ్ని 12తో క్యాన్సిల్ చేస్తే శాతం ఎంత అని. మొన్న గ్రూప్ 1 క్వశ్చన్గా ఇది చాలా మంచి క్వశ్చన్, ఈజీగా వస్తుంది. కానీ ఇది రావాలంటే దీని ముందు మోడల్ శాస్త్ర సిద్ధాంతం ఉంటుంది. 12 5 సార్ 60, ఇక్కడ 59 ఉంది, 12 5 సార్ 60 క్యాన్సిల్ చేసావు, 1 ఎక్స్ట్రా క్యాన్సిల్ చేసావు, మైనస్ చేయాలి. పవర్ 3, -1 పవర్ 3 అంటే -1. కానీ 12తో క్యాన్సిల్ చేసినప్పుడు నెగిటివ్ శాషాలు రావు కాబట్టి 12లోంచి తీసేయాలా, శాషం ఎంత అంటే 11. ఇది ఒక పెద్ద క్వశ్చన్, సింపుల్గా చేసాం. కానీ దీని వెనక మన కొంచెం ఇండక్షన్ ఉంటుంది. మరి నార్మల్ వీడియో కాబట్టి ఇండక్షన్ చెప్పలేం కదా, సో వీలైతే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. జస్ట్ 3 డేస్ అని చెప్పాను కదా మీతో. నెక్స్ట్, ఒకవేళ దీంట్లోనే ఇదే డివిజిబిలిటీలోనే ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది, చూస్తే ఇది ఏ కనిష్ట సంఖ్యని 254తో భాగిస్తే 1131 శాతాలకు వచ్చును అని. నెంబర్ తెలియదు కదా మనకి, అసలు 2తో క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది అంటున్నాడు, 5తో క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది అంటున్నాడు, 4తో క్యాన్సిల్ చేస్తే 3 వస్తుంది అంటున్నాడు, 3తో క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది అంటున్నాడు, నెంబర్ కనిపెట్టమన్నారు. సో శాషం ఇవన్నీ రిమైండర్స్, ఎప్పుడు ఏం చేయాలా? ప్లస్సే చేయాలి కాబట్టి ప్లస్ చేయాలి. ఇప్పుడు చూడండి, 1కి 3 యాడ్ చేస్తే 4, 4 ఇంటూ 4 16, 16కి 3 యాడ్ చేస్తే 19, 19 ఇంటూ ఇది కదా 5, 19 5 సార్ ఎంత వస్తుంది? 95, 95 ప్లస్ 1 96, 96ని డబల్ చేస్తే 192 ప్లస్ 1, ఇదే నెంబర్ వాళ్ళు అడిగిన నెంబర్. ఇలా చిన్న చిన్న క్వశ్చన్సే కానీ మన ఏపీపీఎస్లో రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. వీటిని మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే వాళ్ళు ఇచ్చే 30 మార్కుల్లో ఎటు పోయినా ఈ మోడల్ టచ్ చేయాలి, ఒక 20 క్వశ్చన్లు అయినా కూడా. సో వీటిని చెబుతాము, అలాగే మిగిలిన క్వశ్చన్స్ చెబుతాము. అలా మీకు మొత్తం మీద బెనిఫిట్ స్కోర్ అందేలాగా కేవలం 3 డేస్లో ట్రై చేస్తాం. అసలు టైం షెడ్యూల్ కుదరకపోవడం వల్లనే ఇన్ని రోజుల పాటు మెంటల్ ఎబిలిటీ ఫుల్ కోర్స్ ఎక్కడ చేయలేదు నేను, ఎందుకంటే టైం కుదరడం లేదు. కానీ కేవలం మీకోసమే మీకు బెనిఫిట్ అవుతుంది లాస్ట్ మూమెంట్లు అని చెప్పేసి వస్తున్నాను. ఇందులో కూడా 299 కదా అని మనీ కోసం ఆలోచిస్తే ఒక గ్రూప్ 2 ఉద్యోగం కంటే కూడా 299 అనేది నన్ను అడిగితే అంత ఎక్కువ కాకపోవచ్చు అనుకుంటున్నావు. 1, 2వది వచ్చరికనేమో ఇంకొక డౌట్ ఏమని, ఒకవేళ తక్కువ టైం ఉంది కదా ఈ టైంలో నేను టైం వేస్ట్ చేస్తానేమో, ఒంటరిగా ప్రిపేర్ అయ్యి 10 మార్కులు తెచ్చుకునే బదులు 3 డేస్ టైం స్పెండ్ చేసి 20+ తెచ్చుకుంటే బెనిఫిటే కదా, నీకెక్కడ లాస్ ఉంది ఇక్క? సో నువ్వు మ్యాథ్స్ చేయాలని నీకు ఎక్కువ డేస్ పడుతుంది కదా, 3 రోజుల్లో రివిజన్ అయిపోయినట్టే కదా నీకు, మరి ఇంకేం బెనిఫిటే కదా నీకు, కాదు బెనిఫిట్ అవుతుంది, కాదు వచ్చే లాస్ ఏముండదు అని నా ఉద్దేశం. ఇటు మనీ ప్రకారంగా, ఇటు టైం ప్రకారంగా, సబ్జెక్ట్ ప్రకారంగా అండ్ క్లారిటీ ప్రకారం, కాన్ఫిడెన్స్ ప్రకారంగా అన్ని రకాలుగా నీకే బెనిఫిట్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఛాన్స్ అయితే మిస్ అవ్వకూడదు, మిస్ అవ్వరు అని అనుకుంటున్నా. వీలైతే అందరికి ఇన్ఫార్మ్ చేయండి, తెలియకపోతే మాత్రం అంతేగాని మూర్ఖంగా
తెలుసో తెలియకో దాన్ని ఏమంటారంటే ఛాన్స్ వదులుకోకుండా, కొంతమంది ఏంటంటే అర్థం చేసుకోరు ఛాన్స్ యొక్క విలువను అనేది, అయిపోయిన తర్వాత డిస్క్వాలిఫై లేదా తక్కువ మార్క్స్ అని చెబుతుంటారన్నమాట. ఛాన్స్ వచ్చింది, ఒకవేళ రాస్తే మంచి స్కోర్ వస్తుంది, రాకుండా క్వాలిఫై అయితే హ్యాపీనే కదా. అయినప్పటికీ కూడా బెనిఫిట్ కదా, వాల్యూ పెడిసిన ఇక్కడ వచ్చే లాస్ మనకి ఏమీ ఉండదు. కాబట్టి మ్యాక్సిమం ఫాలో అవ్వండి 14th, 15th, 16th. ఓకేనా మరి? థ్యాంక్ యూ.